వెల్కమ్ టు హనీ షాకీ వాక్స్. ఓకే, ఈరోజు ఏంటంటే నేను మీకు మా ఇల్లు చూపిద్దాం అనుకుంటున్నా. బయట వ్యూ ఎలా ఉంటుంది, రూట్ ఎలా ఉంటుంది, ఎంట్రన్స్ ఎలా ఉంటుంది చూపిద్దాం అని చెప్పేసి ఇలా వ్లాగ్ స్టార్ట్ చేశాను. ఓకేనా? సరే, చూడండి, ఇది వచ్చేసరికి మా ర్యాక్ అన్నమాట, షూ ర్యాక్. ఇది మేము ఎక్కడ పర్చేస్ చేసామంటే, ఎక్కడంటారు అది, అమెజాన్లో పర్చేస్ చేసాము. వాళ్ళే వచ్చి ఫిట్ చేసి వెళ్తారనమాట. ఓకే, ఇది ఇది వచ్చేసరికి మనము ఐక్యాలో తీసుకున్నాము, రియల్ది కాదు. ఓకే, దీని మీద ఇలా పెడితే చాలా బాగా లుక్ వస్తుంది కదా అని చెప్పేసి దాని మీద అలా అరేంజ్ చేశానమాట. రండి, ఇదంతా కూడా మా ఇంట్లోకి వెళ్ళే రూట్ అనమాట. ఇక్కడన్నీ ట్రీస్ ప్లాన్ చేసాం, చెట్లు. కాకపోతే ఏంటంటే, మొన్న మేము ఈ లాక్డౌన్ అప్పుడు మా ఊరికి వెళ్ళాము, అప్పుడు ఇవన్నీ ఎండిపోయినాయి, తెచ్చి వేయాలి. నాకేమో టైం సెట్ అవ్వట్లేదు, బట్ ఎలాగైనా ఈ 2 డేస్లో వేద్దామని ఫిక్స్ అయ్యాము. ఓకే, ఇది మనకేంటంటే ఇండోర్ ప్లాంట్, ఇది అలోవేరా, ఇది వచ్చేసరికి మనీ ప్లాంట్, ఇది కూడా ఇండోర్ ప్లాంటే. తర్వాత మనకు మన ఇంటి ఎంట్రన్స్ ఇలా ఉంటుందన్నమాట. ఓకే, వాల్ వాల్కి ఆ డిజైన్, ఇది కూడా మనీ ప్లాంట్. చూడండి మన ఎంట్రన్స్. ఓకే, ఇటు నుంచి అటు మనం మనీ ప్లాంట్ అనేది ప్లాన్ చేసామన్నమాట. ఏంటంటే, ఇంట్లో మనీ ప్లాంట్ ఉంటే చాలా మంచిది, అది కూడా ఎంట్రన్స్లో డోర్కి అటు ఇటు ఉంటే ఇంకా చాలా మంచిది అన్నమాట ఇంట్లోకి, అందుకని చెప్పేసి ప్లాన్ చేసాము. ఇది వచ్చేసరికి ఎండిపోయింది, ఎన్నిసార్లు తెచ్చి వేస్తున్నా ఎండిపోతుంది. ఇది మందారం చెట్టు అన్నమాట, మందారం చెట్టు ఇంట్లో ఉంటే చాలా మంచిది, అందుకని తెచ్చి వేశాను. ఎందుకంటే నేను కొన్ని కొన్ని సెంటిమెంట్స్ అనేవి ఫాలో అవుతూ ఉంటా, అందుకని చెప్పేసి తెచ్చి వేస్తే అదేమో ఎండిపోతుంది, మళ్ళీ తెచ్చి వేయాలి. ఇది మన ఎరే కట్రీ, ఇక్కడ ప్లాన్ చేశాము. ఇక్కడంతా ప్లేస్ ఉంటుంది, వాష్ ఏరియా. ఓకే, కానీ ఇక్కడ ఏం వాషింగ్ అంతా ఏం జరగదు, మొక్కలు చెట్లే పెడుతుంటాను ఆల్మోస్ట్, ఎందుకంటే లోపలే వాషింగ్ జరిగిపోతుంది కాబట్టి. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం. చూసారా, ఇది మా ఎంట్రన్స్ పైన ఎలా ఉంటుంది, గుమ్మడికాయలు అవన్నీ ఉంటాయన్నమాట. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం. రండి రండి రండి, దయచేయండి, తమరి రాక మాకెంతో సంతోషం సుమండి. ఓకే, అలాగనమాట. మీరు మీకు చూపించడానికి చాలా 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 మంచిగా ఫీల్ అవుతున్నా. రండి. ఓకే, ఇది మా హాల్ అనమాట. చూడండి ఇటువైపు అంతా కూడా, ఇది మా హాల్. ఇది ఏంటంటే, వాల్కి మేము వాల్ పేపర్ ఒకటి స్టిచ్ చేయించాము. ఇది వచ్చేసరికి మీకు గోల్డ్ కలరు ప్లస్ బ్లూ కలర్ అనమాట. ఇది యాక్చువల్ మేము అమెజాన్ నుంచి తెప్పించి పేస్ట్ చేయించాము అన్నమాట. ఓకే, కట్టన్ అది రెడ్ కలర్. మీరు చూసినట్టయితే మా ఇంట్లో ఆల్మోస్ట్ మీకు రెడ్డే కనబడుతుంది. వై అంటే, రెడ్ అనేది నా లక్కీ అనమాట, ఫేవరెట్ కలర్ వేరు, లక్కీ కలర్ వేరు అనమాట. సో ఆల్మోస్ట్ మీరు చూసుకున్నట్టయితే ఎక్కడ చూసినా కొంచెం రెడ్ కలర్ టచ్ అయ్యేటట్టు ప్లాన్ చేసుకుంటాను నేను. వెనక చూసినట్టయితే మీకు వాల్ పేపరు, ఇదేమో కట్టన్, కట్టన్లో కూడా మీకు రెడ్ బిస్కెట్ కలర్ కనబడుతుంది. ఇవేమో మంకీస్ అనమాట, మంకీస్. ఇవి నాకు చాలా బాగా నచ్చినాయి యాక్చువల్లీ. మనం వెనక ఏమంటాము, బాల్కనీలో ఫిట్ చేద్దామని తీసుకొచ్చాను, కానీ తర్వాత ఇక్కడ ఎందుకో బాగా నచ్చి ఇక్కడ ఫిట్ చేశాను. ఒకటి యెల్లో కలరు, ఒకటి రెడ్ కలరు. ఇది నేను 99 స్టోర్స్ నుంచి తీసుకున్నాను అనమాట. ఇక్కడ చూసినట్టయితే మీకు ఇవి ఎలిఫెంట్స్ కనబడతాయి, మువ్వలు. ఓకే, సో అటు సైడ్ ఒకటి, ఇటు సైడ్ ఒకటి. అది బ్లూ కలర్ మనం వాల్ పేపరు స్టిక్ చేశాం కాబట్టి ఆ బ్లూ కలర్ బాల్ కూడా అక్కడ పెట్టాము, చాలా బాగుంటుందని. ఇక్కడ చూసుకున్నట్టయితే రెడ్ కలర్ స్టాండ్ ఒకటి ఉంటుంది, అక్కడ వైట్ కలర్ స్టాండ్, ఇలా ఈ కార్నర్ అనేది సెట్ చేశాము. ఓకే, ఈ సోఫా అంతా చూడండి ఫ్రెండ్స్ ఒకసారి, నుంచి ఇటు సైడ్ అంతా కూడా. ఓకే, ఇదంతా కూడా మనకి కేన్ అనమాట, కేన్ కనబడుతుందా మీకు, వుడ్ ప్లస్ కేన్ ఇది.
మేము స్పెషల్గా చేయించుకున్నాము స్టాండర్డ్గా ఉంటుందని అందరికి కొంచెం సెంటిమెంట్ అన్నమాట కేన్ ఉంటే ఇంట్లో బాగుంటుంది కదా అని చేయించాము దీని మీద మీరు చూసినట్టయితే రెడ్ అందట్టు మీకు బిస్కెట్ కలర్ కనబడుతుంది దీని మీద ఓకే ఇదంతా మా సోఫా అన్నమాట ఇక్కడ సోఫా పైన మేము స్మైలీ సెట్ చేసాం అన్నమాట ఎందుకంటే కొంచెం పాజిటివ్ వైబ్రేషన్స్ ఉండాలి ఇంట్లో ఎప్పుడు కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ అంటే చాలా చాలా మంచిది అన్నమాట అక్కడ ఒక స్మైలీ ఇక్కడ ఒక స్మైలీ అక్కడ ఒక స్మైలీ సెట్ చేశాము ఇదంతా మా సోఫా అన్నమాట దానిపైన మళ్ళీ ఒక పియానో లాంటిది వాచ్ ఒకటి పెట్టాము ఇంతకు ముందు కూడా నేను షాపింగ్ చేసినప్పుడు చూపించాను మీకు బయట రోడ్ సైడ్ షాపింగ్ అన్నమాట అది అక్కడ సెట్ చేశాను ఇది ఇదంతా మా సిట్టింగ్ ఏరియా అన్నమాట ఓకే సిట్టింగ్ ఏరియా దానికి ఎదురుగా వచ్చేసరికి టేబుల్ ఈ టేబుల్ చూసుకున్నట్టయితే ఓకే గ్లాస్ టేబుల్ అన్నమాట ప్లస్ కేను వుడ్ రెండు కూడా మిక్స్ అయిన టేబుల్ ఇది వచ్చేసరికి నేను రాజస్థాన్లో తీసుకున్నాను ఫ్రెండ్స్ చూస్తున్నారా వంటెన వాడ ఇది ఇది రాజస్థాన్లో తీసుకొచ్చాను ఒక 3 మేము రాజస్థాన్ వెళ్ళినప్పుడు సో ఇటు వచ్చేసరికి ఏమంటారు ఏనుగులు ఓకే ఏనుగులు అన్నమాట ఇటు వచ్చేసరికి వంటలు అటు వచ్చేసరికి ఏనుగులు ఇదంతా కూడా నేను రాజస్థాన్ నుంచి తీసుకొచ్చాను ఓకేనా దీని మీద వచ్చేసరికి మళ్ళీ చెర్రీస్ పెట్టాను రెడ్ కలర్ నాకు బాగా ఇష్టం అన్నమాట ఫ్లేవర్స్ చెర్రీస్ రెడ్ కలర్ ఐటమ్స్ ఫ్లేవర్స్ అందుకని ఇక్కడ కొంచెం సెట్ చేశాను ఇది వచ్చేసరికి నేను ఐకియా నుంచి తీసుకొచ్చాను ఓకే దాని మీద చెర్రీస్ ఏమైనా మాకు ఇంపార్టెంట్ పేపర్స్ అవన్నీ కూడా దీంట్లో పెడుతూ ఉంటాను అన్నమాట దాని తర్వాత కచువా ఓకే కచువా ఇక్కడ ప్లాన్ చేశాను కనబడుతుందా మీకు కచువా దాని వెనకాల రెండు కచువాస్ వైట్ ఇది కూడా నేను రాజస్థాన్ నుంచి తీసుకొచ్చాను అన్నమాట మనము కింద వేసుకుంటాం కదా రాయి ఆ రాయితో చేసినది ఓకే పాల రాయి అంటాం కదా మార్బుల్ దాంతో అన్నమాట ఓకే సో అది అలా సెట్ చేశాము ఎందుకంటే ఇంట్లో కచువా ఉంటే చాలా ఫాస్ట్ వైబ్రేషన్స్ అన్నమాట అందులో 3 కచువాస్ ఉంటే ఇంకా మంచిదన్నమాట అందుకని అక్కడ ప్లాన్ చేశాము ఓకే ఇది వచ్చేసరికి ఏదైనా జీడిపప్పు కానీ ద్రాక్షస్ కానీ అలా పెట్టుకోవడానికి అన్నమాట ఫ్లేవర్ టైప్లో ఇది 99 స్టోర్ నుంచి తీసుకొచ్చాను ఇది ఒక కాఫీ కప్ అన్నమాట ఓకే కనబడుతుందా ఇంకా పెన్స్ అవన్నీ పెట్టాను యాజ్ యూజువల్ ఇక్కడ ఏంటంటే రిమోట్ ఉంటుంది ఇది మా సిట్టింగ్ ఏరియా అన్నమాట కింద చూస్తే ఒక కార్పెట్ వేసున్నాను చూస్తున్నారా దీంట్లో కూడా ఏంటంటే రెడ్ ఎల్లో బ్లూ ఎందుకంటే మన థీమ్ మ్యాచ్ అవ్వాలి కాబట్టి వెనకాన్ని బ్లూ ఉంది రెడ్ ఉంది ఎల్లో ఉంది సో అందుకని చెప్పేసి రెడ్ ఎల్లో బ్లూ కలర్ కార్పెట్ అన్నమాట ఇది ఇలా ఉంటుంది మన సిట్టింగ్ ఏరియా ఓకే ఫ్రెండ్స్ మనం ఈ కార్నర్ అంతా కూడా ఈ సెల్ఫ్ ఒకటి ఇక్కడ అరేంజ్ చేసాము ఇది యాక్చువల్లీ బుక్ సెల్ఫ్ అన్నమాట కానీ మా ఇంట్లో ఎక్కువ బుక్స్ లేవు కాబట్టి నేను ఈ కార్నర్లో ఇలా సెట్ చేశాను ఇది మనం ఐకియా నుంచి తీసుకున్నాము దీని ప్రైస్ అరౌండ్ 2500 సంథింగ్ ఎంతో అనుకుంటా ఓకే దీంట్లో వచ్చేసరికి ఆ వాజ్ ఒకటి పెట్టాను ఆ వాజ్లో వచ్చేసరికి రెడ్ కలర్ ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఒకటి అరేంజ్ చేశాము ఆ వాజ్ వచ్చేసరికి నేను ఐకియాలో తీసుకున్నాను ఓకే దాని తర్వాత మనం ఇక్కడ ఒక బుద్ధుడిని ప్లేస్ చేసామన్నమాట చూస్తున్నారా సో ఈ బుద్ధుడు నేను యాక్చువల్లీ మేము ఢిల్లీ వెళ్ళినప్పుడు మేమేంటంటే ఒక్కొక్క ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏదో ఒక వస్తువు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవడం అలవాటు నాకు గుర్తుగా అన్నమాట మనం ఇలా ఇప్పుడు ఎప్పుడైనా అలా రిలాక్స్గా కూర్చున్నప్పుడు అలా ఇల్లు మొత్తం చూసామనుకోండి అక్కడక్కడ కొన్ని ఇలాంటి వస్తువులు కానీ మనం ఏమైనా ఇష్టంగా తెచ్చుకున్నవి ఏమైనా చూసినప్పుడు ఏమవుతుందంటే ఆహా ఓకే నేను ఈ ప్లేస్కి వెళ్ళినప్పుడు ఇది తీసుకొచ్చాను ఈ ప్లేస్కి వెళ్ళినప్పుడు ఇది తీసుకొచ్చాను అక్కడ నేను ఎంత బాగా ఎంజాయ్ చేశాను అవన్నీ కూడా మనం ఒకసారి గుర్తు చేసుకుంటూ ఉండొచ్చు అన్నమాట ఓకే ఇది నేను ఢిల్లీకి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను ఈ బుద్ధ దాంట్లో వచ్చేసరికి ఓకే ఈ స్మైలీ వచ్చేసరికి ఏమంటారు స్మెల్ వచ్చేవి పెట్టామన్నమాట ఇక్కడ ఓకే ఇక్కడ ఒక క్యాండిల్ ప్లేస్ చేశాను చూసారా
ఓకే ఇది కూడా నేను ఐకియా నుంచి తీసుకొచ్చాను బాగా స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్ ఇది ఎప్పుడైనా వెలిగించాం అనుకోండి బాగా మంచిగా మైండ్ మన రిఫ్రెష్ అవ్వాలి అనుకున్నప్పుడు ఇలాంటి క్యాండిల్స్ వెలిగిస్తే మంచిగా రిఫ్రెష్ అవ్వచ్చు అన్నమాట మంచి స్మెల్ వస్తుంది ఓకే దాని తర్వాత కింద షెల్ఫ్ లో ఇక్కడ ఒక ఫ్లవర్ వాస్ పెట్టాను ఓకే ఇక్కడ పింక్ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి దాని తర్వాత ఇక్కడ ఒక 2 కప్స్ పెట్టాను ఓకే దీంట్లో మనీ ప్లాంట్ వేద్దాం అనుకుంటున్నాను వేసిన తర్వాత దాని తర్వాత చాక్లెట్స్ అన్నమాట మా ఇంటికి పిల్లలు వస్తూ ఉంటారు చిన్న పిల్లలు ఓకే ఈ చాక్లెట్స్ అనుకొని చెప్పి ఇక్కడ ప్లేస్ చేశాను వాళ్ళు వచ్చినప్పుడు ఇవ్వచ్చు కదా అని ఇది నేనే అన్నమాట ఇది నా ఫోటో దీంట్లో లైటింగ్ కూడా వస్తుంది నైట్ టైం ఓకే ఇలా రౌండ్ 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 తిరుగుతుంది ఓకే ఇది ఇది నేను ఎంబీఏలో ఉన్నప్పుడు ఫోటో అన్నమాట ఇక్కడ ప్లేస్ చేశాను తర్వాత ఇది ఒక స్టాండ్ ఏమంటారు దీన్ని కరెంట్ పోయినప్పుడు మనం వెలిగించుకోవచ్చు కదా లాంతరు లాంతరు అంట మా వారు చెప్తున్నారు సో ఇది మేము డిమార్ట్ నుంచి తీసుకొచ్చాం ఇది ఇది సెల్ఫ్ అన్నమాట కింద ఇంకో సెల్ఫ్ ఉంది కానీ దాంట్లో ఏమైనా బుక్స్ అలాంటివి పెడుతూ ఉంటాము ఇదేంటంటే కనబడుతుందా మీకు స్టాండ్ దీని నుంచే నేను ఎప్పుడప్పుడు యూట్యూబ్లో పెట్టి ఇలా పెట్టి మొబైల్ కానీ కెమెరా కానీ పెట్టి వీడియోస్ తీస్తూ ఉంటాము ఇది ఒక స్టాండ్ ఓకే దీని తర్వాత అరౌండ్ పక్కన చూసుకున్నట్టయితే చూస్తున్నారా ఇలా నిలబడతాం ఈ ఇక్కడ ఒక స్టాండ్ ప్లేస్ చేసాము ఈ స్టాండ్ వచ్చేసరికి యాక్చువల్లీ నేను చెట్లు పెడదాం కదా బయట అని చెప్పి తీసుకొచ్చాను కానీ పావురాలు బాగా ఖరాబ్ చేసేస్తున్నాయి అన్నమాట అందుకని చెప్పేసి ఇక్కడ ప్లేస్ చేశాను ఇది రేట్ది ఇది కూడా అమెజాన్లో తీసుకున్నాను ఇది అరౌండ్ ఒక 1600-1700 పడింది నాకు ఓకే పైన చూసుకున్నట్టయితే మా దేవుడి ఫోటోస్ ఉన్నాయి ట్రీ ఓకే ట్రీలో మా దేవుడు అల్లాహ్ ముహమ్మద్ అని ఉంది తర్వాత ఇక్కడ ఒక ఏమంటారు షిప్ లాంటిది ఒకటి పెట్టాను ఇదేంటంటే లైట్ టైం నైట్ టైం మనం వెలిగించుకోవడానికి అనమాట బాగుంటుంది అప్పుడు లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసి మనం నైట్ టైం డిన్నర్ చేసేటప్పుడు ఇలాంటివన్నీ వెలిగించుకుంటే సూపర్ అనమాట సో ఇక్కడ ఒకటి ప్లాన్ చేసాం ఇక్కడ ఒకటి ఇక్కడ చూసారా 2 హాట్స్ ఇది కూడా నేను ఐకియా తీసుకున్నాను ఈ 2 హాట్స్ ఇవి కూడా చాలా రీజనబుల్గా వచ్చింది అనమాట తీసుకొచ్చి అక్కడ ప్లేస్ చేశాను ఓకే ఇది నైట్ టైం నైట్ ఇక్కడ ప్లేస్ చేశాను తర్వాత దేవుడి ఫోటో ఓకే అక్కడ ల్యాండ్ తర్వాత వచ్చేసరికి టెడ్డీ బేరు చిన్న పాప ఓకే ఇది మా వారు గిఫ్ట్ ఇచ్చారు నాకు అది సో కిందేమో ఇలా ఒక స్టాండ్ అనేది ప్లాన్ చేసాము ఇక్కడ దాని పక్కనే మళ్ళీ ఇటు చూసుకున్నట్టయితే మీకు ఫ్రిడ్జ్ కనబడుతుంది ఫ్రిడ్జ్లో మా ఫ్రిడ్జ్ ఎప్పుడు నిండుగా ఉంటుంది ఈసారి చూపిస్తాను నేను ఫ్రిడ్జ్లో ఏమేమి పెట్టుకున్నానని ఓకే ఇది ఫ్రిడ్జ్ దీనిపైన మీరు చూసుకున్నట్టయితే చూసారా పైన లాఫింగ్ బుద్ధ ఒకటి ప్లాన్ చేశాము ఓకే దాని వెనకాల ఒక జెంటిల్మ్యాను ఒక ఏమంటారు బ్యూటిఫుల్ లేడీ ఒక బాబు నెత్తుకుంటుంది అది మాకు ఆఫీస్లో వేరే వాళ్ళు గిఫ్ట్ ఇచ్చారనమాట ఓకే చేతిలో ఒక రెడ్ కలర్ యాపిల్ చూస్తున్నారా అది మాకు ఆఫీస్లో వేరే వాళ్ళు మా మ్యారేజ్ డేకి గిఫ్ట్ ఇచ్చారు ఇది కూడా గిఫ్ట్ అనమాట వేరే వాళ్ళు ఇచ్చారు మనకి మన ఆఫీస్ కొలీగ్స్ ఇచ్చారు దాని బ్యాక్ సైడ్ ఉన్న ఫ్లవర్ వైట్ ఫ్లవర్ ఉంది కనబడుతుందా మీకు అది నేను ఐకియా నుంచి పర్చేజ్ చేశాను ఓకే ఈ కార్నర్ ఇలా సెట్ చేసాము యాక్చువల్లీ ఏంటంటే ఫ్రిడ్జ్ అనేది కిచెన్లో పెట్టచ్చు బట్ ఏంటంటే మా కిచెన్ చాలా చిన్నది కాబట్టి ఇక్కడ ప్లాన్ చేసాము ఓకే ఇది కార్నర్ దీనిపైన మీరు చూసినట్టయితే దేవుడు ఫోటోలు కనబడతాయి మీకు ఇక్కడ అక్కడ అక్కడ వాచ్ ఒక వాల్ వాచ్ ఒకటి ఫిట్ చేశాము అక్కడ కానీ పైన కానీ ఇక్కడ అన్నీ చూడండి అవన్నీ కూడా దేవుడి ఫోటోస్ కనబడతాయి అన్నమాట ఓకే అలా సెట్ చేసాము ఫ్రెండ్స్ మనం ఈ వాల్కి వచ్చేసరికి ఒక వాల్పేపర్ ఒకటి స్టిక్ చేసాము ఓకే ఓకేనా దీని తర్వాత ఇక్కడ మీకు చిన్న చిన్న ఫ్రేమ్స్ పెట్టాను చూడండి
రాజస్థానీ అన్నమాట అవి రాజస్థానీ ఫోజెస్ అక్కడ ఉన్న కల్చర్ గురించి మనకు చెప్తాయి అన్నమాట నేను రాజస్థాన్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను ఈ ఫ్రేమ్స్ ఆ 3 ఫ్రేమ్స్ ఓకే అది అక్కడ ప్లేస్ చేశారు అన్నమాట చాలా బా అనిపిస్తుంది ఎప్పుడైనా హాల్లో ఇలా కూర్చున్నప్పుడు మనకి ఇలాంటివన్నీ చూస్తుంటే ఒక ఒక ఎనర్జీ లెవెల్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి అన్నమాట మనకి సో చాలా బా అనిపిస్తుంది ఇలా దాని పక్కన కర్టెన్ ఒకటి ఫిట్ చేయించాము ఈ వాల్ అయితే ఇలా సెట్ చేసాం అన్నమాట ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అవుట్ సైడ్ ఉన్నటువంటి సెల్ఫ్ చూద్దాము ఎలా అరేంజ్ చేసాం ఏంటి అని రండి 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 ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి లాఫింగ్ బుద్ధ అన్నమాట చూస్తున్నారా ఇక్కడ ప్లేస్ చేశాను నాకు బాగా ఇష్టము ఇవి ఏమంటారు కచువా కానీ లాఫింగ్ బుద్ధాస్ కానీ ఫ్లవర్స్ కానీ చెట్లు కానీ ఇవన్నీ ఆల్మోస్ట్ ఇంట్లో ఉండడానికి ప్లాన్ చేస్తూ ఉంటాను ఇది వచ్చేసరికి లాఫింగ్ బుద్ధ అన్నమాట చాలా పెద్ద సైజు దీని కింద చూసారా ఒక ఆర్ట్ అన్నమాట మళ్ళీ కింద నుంచి స్టాండ్ ఇది ఇది సపరేట్ అవుతుంది ఫ్రెండ్స్ ఓకే చూస్తున్నారా ఇది సపరేట్ అవుతుంది ఓకే ఇలాగ మనం పెట్టచ్చు అన్నమాట దీన్ని ఇది చూసుకున్నట్టయితే కింద మనకు ఒక ఆర్ట్ లాగా ఇచ్చున్నాడు పైన చూసుకున్నట్టయితే లాఫింగ్ బుద్ధ ఓకే ఇది ఒక బెడ్రూమ్ అన్నమాట చూపిస్తాను మీకు ఇట్ సైడ్ చూడండి ఫ్రెండ్స్ ఇది ఒక సెల్ఫ్ ఓకే ఇక్కడ మేము టీవీ ప్లాన్ చేసాము మన ఛానల్ నేమ్ హనీ షాకీ వ్లాగ్స్ రాక్ చేద్దాం హనీ షాకీ వ్లాగ్స్ రాక్ చేద్దాం మన ఛానల్ నేమ్ ఇక్కడ టీవీ ఒకటి ఫిట్ చేసాము ఇవన్నీ సెల్ఫ్స్ ఓకే చిన్న చిన్న ఐటమ్స్ పెట్టాము ఇక్కడ చూసుకున్నట్టయితే గవ్వలతో చేసిందనమాట ఓకే మేము సముద్రానికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను ఇది ఇంట్లో గవ్వలు ఉంటే మంచిదంట ఓకే ఇటు 3 అటొక 3 మామూలుగా ఇవి ఉంటాయి కదా స్టిక్కర్స్ మనకి వాల్ స్టిక్కర్స్ అవి అక్కడ ప్లాన్ చేసి ఇవి అరేంజ్ చేసాం అన్నమాట పైన చూసుకున్నట్టయితే మీకు దేవుడి ఫోటోలు కనబడతాయి మొత్తం అల్లా మొహమ్మద్ అంతా కూడా కనబడుతుందా ఓకే దానిపైన చూసుకున్నట్టయితే మనకి ఏనుగులు కనబడతాయి దాని మధ్యలో మళ్ళీ దేవుడి ఫోటో కనబడుతుంది అటు ఒక ఫ్లవర్ వాజ్ ఇటు ఒక ఫ్లవర్ వాజ్ కనబడుతుంది మీకు ఓకేనా ఫ్రెండ్స్ ఇది కూడా సోఫా చైరే అన్నమాట కేంది అక్కడ ప్లేస్ సరిపోకపోతే ఇక్కడ పెట్టాము ఇంకొక చైర్ కూడా ఉంది లోపల చాలా పెద్ద సోఫా అన్నమాట అక్కడక్కడ అరేంజ్ చేసాము కొన్ని కొన్ని చైర్స్ ఇది ఒక చైర్ అన్నమాట ఏమీ లేదు ఓకే కేను వుడ్ చాలా బాగుంటుంది సిట్టింగ్ ఓకే మెత్తగా ఉంటుంది ఇది వచ్చేసరికి మా బ్యాగ్స్ ఇది వచ్చి కెమెరా బ్యాగ్ అది ల్యాప్టాప్ బ్యాగ్ ఇప్పుడు పెట్టేసాము మా ఇల్లు ఎలా ఉంటుందో రెగ్యులర్గా మీకు అలాగే చూపిస్తున్నా ఫ్రెండ్స్ ఎందుకంటే ఏదో చేంజెస్ చేసేసి క్లీన్ చేసేసి కాదు ఎవ్రీడే ప్రతిరోజు మా ఇల్లు ఇలాగే ఉంటుంది ఎక్కడ వస్తో అక్కడ ఉంటుంది అన్నమాట అంతా నీట్గా పెట్టుకుంటాము అలా ఉంటేనే బాగుంటుంది అన్నమాట ఇంట్లో ఎందుకంటే మంచిగా పీస్ ఉంటుంది దాని తర్వాత ఏమంటారు మనకి మంచి మంచి థాట్స్ వస్తాయి మంచి మంచి ఐడియాస్ వస్తాయి అందుకని ఎప్పుడు కూడా ఇల్లు కానీ ఆఫీస్ కానీ చాలా నీట్గా పెట్టుకోవడానికి ట్రై చేస్తాను ఓకేనా రండి ఇక్కడ వచ్చేసరికి ఒక ఏనుగుంది వాటర్ పెట్టాము దీంట్లో ఫ్లవర్స్ వేస్తూ ఉంటాం అన్నమాట రెగ్యులర్గా ఓకే చామంతులు అలా అలా చూస్తున్నారా వాటర్ బౌల్ అన్నమాట ఇది కూడా సపరేట్గా వచ్చేస్తుంది ఓకే దీని మీద ఇలా సిట్టింగ్ చేసామన్నమాట ఏనుగు మీద బాగా అనిపిస్తుంది ఏనుగులు ఫొటోస్ కానీ అలాంటివి కానీ మనకి ఇలా మనము మట్టితో కానీ చేసినవి ఇంట్లో పెట్టుకుంటే చాలా చాలా మంచిది ఓకే పాజిటివ్ ఎనర్జీ అన్నమాట పాజిటివ్ వైబ్రేషన్స్ అన్నమాట అందుకని అవన్నీ పెట్టుకోవాలి మనం దాని తర్వాత ఇదంతా హాల్ ఫ్రెండ్స్ ఓకే మీరు ఇప్పుడు చూసిందంతా హాల్ మా సిట్టింగ్ ప్లేస్ మేము చిట్ చాట్ చేస్తుంటాం ఎంజాయ్ చేస్తుంటాం మూవీస్ చూస్తుంటాం ఓకే గోల చేస్తుంటాం రచ్చ చేస్తుంటాం గొడవలు పడుతుంటాం అదంతా ఈ ప్లేస్లో అనమాట చాలా బాగా అనిపిస్తుంది హాల్లో ఓకే రండి డైనింగ్ ఏరియాకి వెళ్దాం యాక్చువల్లీ ఏంటంటే చాలా పెద్దగా ఉందని చెప్పేసి ఇక్కడ ఈ కర్టెన్స్ అనేవి సెట్ చేసాము పైన చూసుకున్నట్టయితే హ్యాంగింగ్ది అదేంటంటే మనకి చైనీస్ ఇదనమాట ఇంట్లో పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పేసి వాస్తు
వాస్తు అంటారు కదా అలాగా. దాంట్లో చూడండి మీకు డాలర్స్ కూడా కనబడతాయి, చైనీస్ కాయిన్స్ కనబడతాయి. ఓకే, దాని బ్యాక్ సైడ్ మీరు చూసుకున్నట్టయితే ఇది వచ్చేసరికి నేను హ్యాంగింగ్ దే ఇది కూడా కాకపోతే మిర్రర్స్ది. ఇది వచ్చేసరికి నేను చార్మినార్ నుంచి తీసుకొచ్చాను. ఇది సంథింగ్ నేను బెంగళూరు నుంచి తీసుకొచ్చినట్టున్నా ఈ హ్యాంగింగ్ది. ఓకే, ఇది ఇలా కర్టన్స్ అనేవి అరేంజ్ చేశాము. ఇవి వచ్చేసరికి రెడ్ బిస్కెట్ కలర్ కర్టన్స్. దాన్ని ఇలా కనబడుతున్నాను మీకు. ఓకే, కర్టన్స్ ఇక్కడ వచ్చేసరికి ఏమంటారండి దీన్ని, బంతిపూలు ప్లాస్టిక్వి. ఈ డీమ్యాట్ నుంచి తీసుకొచ్చాను. ఈ ఫ్లవర్స్ కూడా గ్రీన్ కలర్, గ్రీన్ ఎల్లో కనబడుతున్నాయా. ఇది కూడా నేను డీమార్ట్ నుంచి తీసుకొచ్చాను. ఇలా ఫ్లవర్స్ అంటే రెగ్యులర్గా ఇవి చేంజ్ చేయలేము కదా, కనబడుతుందా, అందుకని చెప్పేసి ఆర్టిఫిషియల్లీ పెట్టడానికి ట్రై చేశాను అన్నమాట. ఇవన్నీ కూడా డీమార్ట్ నుంచి తీసుకొచ్చాను. ఓకే, సో రండి. ఇది వచ్చేసరికి మా డైనింగ్ ఏరియా. ఓకే, మా డైనింగ్ ఏరియాలో ఇది ఇక్కడ ఒక ఫోటో కనబడుతుంది. దీంట్లో ఫొటోస్ మొన్న గిఫ్ట్ ఇచ్చారన్నమాట మా స్టాఫ్. ఓకే, ఇంకా ఫ్రేమ్ చేయలేదు అలా అని చెప్పి తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశాను. ఫ్రేమ్ చేయాలి. మా వారు బర్త్డేకి ఇచ్చారన్నమాట. అది కూడా నాగలక్ష్మి ఇచ్చింది. ఇది కూడా నాగలక్ష్మి ఇచ్చింది అనుకుంటా. ఓకే, ఇది వచ్చేసరికి ఇలాగా ఏమైనా హ్యాంగ్ చేసుకోవడానికి కీస్. ఓకే, డాల్ ఒకటి పెట్టాను చూడండి, టెడ్డీ బేర్ లాగా, రెడ్ కలర్ టెడ్డీ బేర్. ఓకే, రెడ్ 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 కనిపిస్తుంది అలా అక్కడక్కడ. ఓకే ఓకే, ఇది వచ్చేసరికి దేవుడు ఫోటో అన్నమాట, యాసిన్ అల్ రహమాన్. ఇక్కడ ఫ్రేమ్ చేసాము ఈ ప్లేస్లో. ఈ డోర్ ఇలా పడిపోతుందని చెప్పేసి ఇంకేం చేసామంటే మా వారు ఇలా ఇలా పెట్టారన్నమాట. ఇక్కడ ఒక స్టిక్ చేసాము, స్టిక్కర్. ఓకే, ఇది డైనింగ్. ఈ డైనింగ్ టేబుల్ వచ్చేసరికి నేను ఇక్కడ నుంచి తెప్పించానంటే అర్బన్ ల్యాడర్ ఏమంటారు అదేనా, అర్బన్ ల్యాడర్. ఎందుకు తెప్పించానంటే చాలా టేక్ ఇది, టేక్ డైనింగ్ టేబుల్ అనమాట. చాలా ఎంత బరువు ఉంటుందంటే అసలు ఎత్తలేం ఫ్రెండ్స్. ఇది అమ్మ చూస్తున్నారా, ఒక్కొక్కటి ఎంతో బరువు ఉంటుంది. టేక్ ఇది అక్కడ నుంచి తెప్పించాను, బ్రౌన్ కలర్. ఓకే, కొంచెం లైట్ బ్రౌన్, కాఫీ కలర్ బ్రౌన్ అంటారు కదా అది. సో ఇది సిట్టింగ్ ఏరియా. ఇదేంటంటే ఈ ప్లేస్కి సెట్ అవ్వాలని చెప్పేసి తెప్పించాం అన్నమాట, బ్రౌన్ కలర్ది. యాక్చువల్లీ ఏంటంటే స్క్వైరే ఉండాలి అంటారు ఇంట్లో. డైనింగ్ టేబుల్ ఎప్పుడు కూడా మీరు తెప్పించుకునేటప్పుడు స్క్వైరే తెప్పించుకోండి, రౌండ్ తెప్పించకూడదు. వాస్తు ప్రకారంగా రౌండ్ ఫిట్ చేయకూడదు, కాకపోతే మా ప్లేస్ సరిపోదు కాబట్టి ఇంకా రౌండ్ తెప్పించుకోవాల్సి వచ్చింది. అప్పుడప్పుడు మేము ఫ్లైట్లో వెళ్తుంటాం కాబట్టి అడ్మిషన్స్ కోసం ఇక్కడ ఒకటి ప్లాన్ చేశాము. యాక్చువల్లీ ఇక్కడ స్టాండ్ ఉంటుంది, దాని మీద ఇది ఉంటుంది అన్నమాట. ఇది తీయాల్సి వచ్చింది. ఇది వచ్చేసరికి యాపిల్స్, వచ్చేసరికి ప్లాస్టిక్ది ఇక్కడ ఇలా. ఓకే, ఇది ఒకటి ప్లేస్ చేసాము. ఇక్కడ వచ్చేసరికి కప్స్ అన్నమాట, ఇవి కాఫీ కప్స్, జ్యూస్ కప్స్ అవన్నీ ఇక్కడ పెట్టాము. ఎందుకంటే చాలా అన్నీ అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట, ఇంట్లో స్టఫ్ చాలా చాలా ఎక్కువ ఉంటుంది మా ఇంట్లో. ఓకే, ఈ ఫ్రూట్స్ పెట్టుకోవడానికి, ఇది వచ్చేసరికి సపోటాస్, ఇది వచ్చేసరికి ఇది కూడా నేను డిమార్ట్లో తీసుకున్నాను. ఇవి వచ్చేసరికి జాడీస్, దీంట్లో పిక్కిల్స్ ఉంటాయి. ఏం పిక్కిల్స్ ఉన్నాయప్ప దీంట్లో, ఏం పిక్కిల్ ఇది, ఏం పిక్కిల్ అంటారు దీన్ని, చింతకాయ పిక్కిల్. ఓకే, దీంట్లో చింతకాయ పిక్కిల్ ఉంది, దీంట్లో మామిడికాయ పిక్కిల్ ఉంది, దాంట్లో టమాటా పిక్కిల్ ఉంది, దాంట్లో ఎండుమిరపకాయల పిక్కిల్ అంటారు కదా ఆ పిక్కిల్ ఉంది. ఈ చిన్న జాడీలో ఇక్కడ ఒక జాడీ ఉంది. ఓకే, ఈ జాడీలో వచ్చేసరికి ఉసిరికాయ ఉంది. అంటే మేము ఎక్కువగా పిక్కిల్స్ యూజ్ చేస్తాం ఇంట్లో, అందుకని ఎప్పుడు ఫుల్ ఉంటుంది అన్నమాట. ఇక్కడ వచ్చేసరికి స్వీట్ బాక్సెస్, తర్వాత వచ్చేసరికి ఏమంటారు, రస్క్ రాలేదు నాకు రస్క్. ఇది కాఫీలో కింద బిస్కెట్స్ ఉన్నాయి, బిస్క్వీట్స్ మావారి కోసం. ఓకే, నేను తినను మావారే. ఓకే, ఇది వచ్చేసరికి సపోటాసు, ఇవి టిష్యూ పేపర్స్,
దాంట్లో వచ్చేసరికి బిస్కెట్స్ ఉన్నాయి. అది నా గ్రీన్ టీ కనబడుతుందా, గ్రీన్ టీ అన్నమాట. అది దాని పక్కన ఉన్నది స్టీమరు. నా స్టీమర్ నేను అక్కడ పెట్టుకొని మార్నింగ్ మార్నింగ్ స్టీమర్ పెట్టుకుంటాను అన్నమాట. ఇది యాక్చువల్లీ వాల్కి ఇలాగ వాల్ పేపర్ తీసుకొచ్చాను. ఆఫే సెట్ అయింది, సెట్ చేశాము. ఇంకొక ఆఫ్ ఉంది. ఇటు అటు మొత్తం కూడా ఫిట్ పేస్ట్ చేయాలి. టైం ఉండట్లేదు, రోజు ఆఫీస్కి వెళ్ళడం, బయటకు వెళ్ళడం, ఏదో ఒక వర్క్ ఉండి పేస్ట్ చేయలేకపోతున్నాను. ఐ థింక్ సో రేపు సండే పేస్ట్ చేస్తాను. కానీ ఈలోపు మీకు చాలామంది అడుగుతున్నారు అన్నమాట, మా స్టాఫ్ కానివ్వండి, మా వాళ్ళు, మా తెలిసిన వాళ్ళు, మా సబ్స్క్రైబర్స్ వాట్సాప్లో అడుగుతున్నారు మేడం ఏం చూపించానని. అందుకని హోమ్ టూ చేస్తున్నాను. ఓకే, ఇటు వచ్చేసరికి ఒక స్టిక్కర్ పేస్ట్ చేశాను దేవుడిదే. ఇది కూడా యాసిన అరణ్యం అన్నమాట. ఇంట్లో మనకి కొంచెం దేవుడు ఫ్రేమ్స్ కానీ ఇలా స్టిక్కర్స్ కానీ అంటించుకుంటే పీస్ఫుల్గా ఉంటుంది, మైండ్ రిఫ్రెష్ అవుతుంది, మంచిగా అనిపిస్తుంది అన్నమాట. ఓకే, ఇది మా డైనింగ్ ఏరియా. చలో ఇప్పుడు నేను మీకు బెడ్రూమ్ చూపిస్తాం. హలే ఫ్రెండ్స్, సో ఇది మా బెడ్రూమ్ అన్నమాట. రండి రండి రండి. ఓకే, చాలా స్మాల్ బెడ్రూము. ఓకే, బెడ్ ఇవి చిన్న చిన్నవి మాకు గిఫ్ట్ ఇచ్చినవి, అవన్నీ ఇక్కడ పేస్ట్ చేసాం అన్నమాట. దానిపైన స్టఫ్ ఉంది. ఓకే, అక్కడ వాటర్ ప్యూరిఫైర్, కొన్ని కొన్ని కుక్కర్స్, ప్లేట్స్, రాగి చెమ్ములు, రాగి ప్లేట్స్ అవన్నీ కూడా పైన పడేసాం అన్నమాట. ఇంట్లో పెట్టుకోవడానికి ప్లేస్ ఎక్కువ లేదు. నాకైనా కూడా ఎక్కడ పడితే అక్కడ ప్లే వస్తువులు కనిపిస్తే నాకు అవసరమైనవే అక్కడక్కడ ప్లేస్ చేస్తుంటాను నేను. అక్కడ చూసుకున్నట్టే టెడ్డీ బేరు. ఓకే, ఇది ఎల్లో కలరు బెడ్షీట్. మా బెడ్ ఇది సింపుల్గా ఎల్లో కలర్ మంచిది అనమాట, అందుకని ఎల్లో కలర్. ఇది వచ్చేసరికి టెడ్డీ బేరు, అది మా వారు గిఫ్ట్ చేశారు నాకు. నడుతుందా? ఇవి వచ్చేసరికి స్టిక్కర్స్. ఇవి స్టిక్కర్స్ రండి. ఇది మనకి ఇందాక నేను చెప్పాను కదా. ఓకే, ఇది కూడా మనకి ఏమంటారు సోఫాతోనే వచ్చింది. ఇక్కడ ప్లేస్ చేసామన్నమాట. ఏంటంటే ఇక్కడంతా నా ఫేస్ క్రీమ్స్ అని కొన్ని అవసరమైన బుక్స్ అవన్నీ ఇక్కడ పెట్టుకుంటూ ఉంటాము. ఓకే, బెడ్ పక్కన ఇవి కర్టన్స్. ఎందుకంటే కర్టన్స్ వాష్రూమ్ కాబట్టి ఇక్కడ కర్టన్స్ ప్లాన్ చేసాము ఈ కలర్లో. కనబడుతుందా? బాగుంటుంది, ఎందుకంటే వాషింగ్ మిషన్ కూడా ఉంది కాబట్టి. చూసాను కర్టన్స్ వేసి. ఇక్కడ ఒక స్టాండ్ పెట్టాను. ఏం లేదు, గ్లాసెస్ ఉన్నాయి ఎక్కువగా. ఐకియా నుంచి తీసుకొచ్చిన గ్లాసెస్, జ్యూస్ గ్లాసెస్, ఆరెంజ్ గ్లాసెస్, ఇలా చాలా అంటే గ్లాస్ కలెక్షన్ అంటే నాకు చాలా బాగా ఇష్టం అన్నమాట. సో నేను ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు కూడా మంచి గ్లాసెస్ కనిపించినాయి అనుకోండి తీసుకొస్తూ ఉంటాను. సో ఇక్కడ ప్లేస్ చేసాం అది. ఇది వచ్చేసరికి చిన్న వార్డ్రోబ్ అన్నమాట. రెగ్యులర్ వేస్ అన్నీ కూడా దీంట్లోనే ఉంటాయి. ఇది కూడా నేను ఐకియా నుంచి తీసుకొచ్చాను, బాక్స్ అన్నమాట. ఇది దీంట్లో ఏంటంటే ఏమంటారు చున్నీస్ అవన్నీ కూడా దీంట్లో చాలా చున్నీస్ ఉన్నాయన్నమాట. దీంట్లో మనం పెట్టడం జరిగింది. ఇది ఒక చిన్న సోఫా. ఓకే, హ్యాంగింగ్ ఇటు మీరు చూసుకున్నట్టయితే వాషింగ్ మిషన్. బెడ్రూమ్లో వాషింగ్ మిషన్ ఏంది మేడం అంటున్నారా? ఇది స్మాల్ బెడ్రూము. కాకపోతే ఏంటంటే మేము ఆఫీస్కి బయటికి అలా వెళ్తుంటాం కాబట్టి లేట్గా వస్తాము, మార్నింగ్ మాకు సెట్ అవ్వదు. అప్పుడప్పుడు వాష్ చేసుకోవడానికి ఉంటుంది. ఇక్కడ వేసుకొస్తే మనం రిలాక్స్ అయితే తిరిగిపోతుంది కదా అని ఇక్కడ ప్లేస్ చేసాం దీన్ని. ఇంకోటి ఏంటంటే మనం బయట పెడితే వెనక బాల్కనీలో అక్కడ పావురాలన్నీ కూడా డస్ట్ డస్ట్ చేసేసినాయి అన్నమాట. లోపలికంతా డస్ట్ వెళ్ళిపోయి మళ్ళీ వాష్ చేయించాల్సి వచ్చింది. అందుకని ఇక్కడ ప్లేస్ చేసాం అన్నమాట. చూసారా, అదే పైన దాంట్లో ఒక టెడ్డీ బేర్ పెట్టాను. ఇది వచ్చేసరికి యాక్చువల్లీ కీ హ్యాంగింగ్ బయట ఒకటి పెట్టాం కదా అని చెప్పేసి ఇక్కడ అన్నీ కూడా ఇలాగ మేము బయటకు వెళ్ళేటప్పుడు అదే. సో ఇక్కడ ఒక కట్టను, ఇక్కడ ఒక విండో ఉంది. ఓకే, ఛత్రీ. ఓకే, ఇక్కడ ఒక విండో. ఈ వాషింగ్ మిషన్ పక్కన మనకి ఇన్వర్టర్ ఉంటుంది. ఇదిగోండి ఇన్వర్టర్, ఇక్కడ ఇన్వర్టర్ ఉంది. ఓకే, ఇదేంటంటే కవర్. ఇక్కడ కవర్ కూడా పెట్టాను. లోపల పెడదాం అనుకుని సెట్ అవ్వట్లేదు. మొన్న బెలూన్స్ అన్నమాట ఇవన్నీ, పార్టీ బెలూన్స్. మా వారు బర్త్డేకి తీసుకొచ్చాము లాస్ట్ టైము.
నేను హ్యాపీగా ఉన్నా కాబట్టి మీ ముందు ఇలాగా ఓకే ఇది మా వాళ్ళ బర్త్డే తీసుకొచ్చి ఇంకా చాలా ఉన్నాయి దాదాపు ఒక 10-15 తీసుకొచ్చాము ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి డ్రెస్సింగ్ టేబుల్ అన్నమాట హాయ్ ఓకే ఇది టేకుది చాలా బరువు ఉంటుంది అన్నమాట చేయించాం మేము ఇది ఓకే 4-5 మెంబర్స్ ఎత్తినా ఇది చాలా బరువు ఉంటుంది ఇబ్బంది పడాలి సో అది ఇది అక్కడ ఒక బాక్స్ పెట్టాను ఏమైనా చిన్న చిన్నవి అరేంజ్ చేసుకోవడానికి అంటే బ్యాంగిల్స్ ఉంటాయి క్లిప్స్ ఉంటాయి పిన్స్ ఉంటాయి అలాగా ఇక్కడ ఒక బాక్స్ ఓకే ఇది ఒకసారికి ఏమంటారు మెడిసిన్స్ బాక్స్ అన్నమాట అన్ని మెడిసిన్స్ ఉంటాయి కాఫ్ హెడ్ యాక్ అలాంటివన్నీ ఇది వచ్చేసరికి లాక్మీ పౌడరు కోమ్స్ ఓకే ఇది వచ్చేసరికి స్ప్రే అన్నమాట బాగుంటుంది స్ప్రే రోజ్ కలర్ స్ప్రే అన్నమాట ఓకే ఇది ఒకటి ఇయర్ రింగ్స్ అంట ఇయర్ ఫోన్స్ ఇటు చూసుకున్నట్టయితే మన ఆయిల్ మన షాప్ ఆయిల్ అన్నమాట ఇది ఆయిల్ దాని తర్వాత ఇది మందారం పౌడరు ఇక్కడ అన్నీ ఉంటాయి అన్నమాట ఇంకా అన్ని ముల్తాని మట్టి సాఫ్రాను పౌడరు జండు బాము కాఫ్ది ఓకే ఇవన్నీ ఇక్కడ పెట్టాను తర్వాత దీంట్లో వచ్చేసరికి ఇలా 2 సెల్స్ వచ్చినాయి దీంట్లో ఇంకా అంతా స్టఫ్ ఉంటుంది ఏమంటారు బ్యాంగిల్స్ అవి ఇవి అన్నీ ఉంటాయి ఓకే తర్వాత ఇవి ఇక్కడ ఇది కూడా నేను రాజస్థాన్ నుంచి తీసుకొచ్చాను అన్నమాట ఈ వాల్ ఇది మన కింద వాల్ అంటున్నా ఈ వాచ్ రాజస్థాన్ నుంచి తీసుకొచ్చాను ఇది ఏమంటారు స్టోన్ అంటారు కదా మార్బుల్ స్టోన్ ఇది రాజస్థాన్లో మార్బుల్ స్టోన్తో తీసింది చాలా బాగా అనిపించింది ఇది వచ్చేసరికి పాయిన్ స్ప్రే అన్నమాట ఇక్కడ ఫెయిర్ అండ్ లవ్లీ కూడా పెట్టాను ఎంబీఏలో ఉన్నప్పుడు మా వారిది నాది ఫోటో కోపం వచ్చి నేనే పగలు కొట్టా పోయింది అయినా మా ఫొటోస్ మాత్రం అలాగే ఉన్నాయన్నమాట ఓకే ఇది అత్తరు ఏమత్తరు తెలుసా ఏమత్తరు ఇది శాండిల్వుడ్ చాలా అంటే చాలా బాగుంటుంది హైదరాబాద్లో ఫేమస్ అనమాట దొరకదు ఫాగుడు కూడా తీసుకొచ్చారు అనుకుంటా కదా ఓకే ఇది ఒక అత్తరు ఎడపన్నది మా వారికి ఇష్టం ఈ బ్రాండ్ ఆ తర్వాత పైన లివాను కలర్ న్యాచురల్ ఇది వచ్చేసరికి ఆ నోని అని చెప్పేసి ఒక ఫ్రూట్ అనమాట దాంతో చేసినటువంటి జ్యూస్ అది చాలా బాగా టేస్ట్ ఉంటుంది ఎక్కడికి వెళ్ళినప్పుడు ఢిల్లీకి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను మా వారు అదన్నమాట ఈ షెల్ఫ్ గురించి ఓకే ఇదంతా ఇటు చూడండి రండి ఇటు రండి ఈ వాల్కి రండి ఈ వాల్కి రండి ఇది వచ్చేసరికి ఈ వాల్కి నా ఫొటోస్ అన్నమాట ఇవి నేను ఎంబీఏలో ఉన్నప్పుడు ఓకే చూస్తున్నారా ఫొటోస్ ఈ ఫోటో ఈ డ్రెస్ అంటే చాలా ఇష్టం నాకు ఓకే లేదు ఇప్పుడు అది ఎంబీఏ ఫొటోస్ అలా గుర్తుగా పెట్టుకున్నాను అనమాట ఇవన్నీ మేము షాపింగ్ చేసినవి ఈ ఫిలిప్స్ డివిడి అనమాట ఇక్కడ యూజ్ అవ్వట్లేదు కదా అని ఇక్కడ పెట్టేశాను తర్వాత వచ్చేసరికి ఇవి ఇయర్ ఫోన్స్ ఇక్కడ ఉన్నాయి ఇంకా మామూలు స్టఫ్ ఏమంటారు ఇవన్నీ ఇంకా మేము షాపింగ్ బ్యాగ్స్ ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టానమాట కొన్ని డివిడీస్ ఉన్నాయి అప్పట్లో డివిడి యూజ్ చేసే వాళ్ళం కదా అనబడుతున్నాయి మీకు డివిడీస్ అనమాట కొన్ని ఉన్నాయి మంచి మంచి సాంగ్స్ మూవీస్ ఇవన్నీ సో ఇక్కడ పెట్టేసామన్నమాట ఇది వచ్చేసరికి మా వారిది మిషన్ ఇది ఏం మిషన్ స్కిన్ మీద ఏమైనా డస్ట్ అదంతా ఉన్న హెడ్ ఏమంటారు బ్లాక్ హెడ్స్ అది తీసే మిషన్ అనమాట ఇది ఇలా ఇవాల్ ఓకే ఇది మన స్మాల్ బెడ్రూమ్ పదండి ఇంకో బెడ్రూమ్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఇది సెకండ్ బెడ్రూమ్ ఓకే ఇలా కట్టను రండి 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 ఇది దివాన్ ఖాట్ అన్నమాట
ఓకే పిల్లోస్ బెడ్షీట్ లాంగ్ ఎక్కడ మనము ఏమంటాము రాజస్థాన్కి వెళ్ళినప్పుడు తెచ్చాం కదా ఆ బెడ్షీట్ కూడా సో ఇది చూసారా నేను ఇందాక సోఫా సోఫా ఉంది కదా మంది ఆ సోఫాది ఇంకో చైర్ అన్నమాట ఇది ఇది మా వారు నేను ఇది వచ్చేసరికి ఎక్కడైనా బయట బాల్కనీలో వేసుకొని చిన్న స్టాండ్ మేము ఏదైనా ఆఫీస్ వర్క్ ఉన్నప్పుడు ల్యాప్టాప్ అవన్నీ కూడా అరేంజ్ చేసుకొని వర్క్ చేసుకుంటూ ఉంటాము ఓకే ఇది ఒక చైర్ అన్నమాట ఇది సోఫా చైరే కాకపోతే ఇక్కడ అరేంజ్ చేసాం ప్లేస్ లేదు కదా అక్కడ అంత ప్లేస్ లేదు కాబట్టి చాలు ఇవన్నీ అక్కడ మీకు ఒక బాక్స్ చూపించానా చున్నీస్ది ఇది వచ్చేసరికి ఇవన్నీ కూడా చున్నీసే అన్నమాట చూస్తున్నారా ఇది నేను ఆ హ్యాంగింగ్ది చున్నీస్ హ్యాంగింగ్ అన్నమాట ఇది మీకు ఐక్యాలో దొరుకుతుంది చున్నీస్ హ్యాంగింగ్ అరౌండ్ 200-300 ఉంది మనకి చున్నీస్ ఎక్కువగా ఉన్నప్పుడు అలా హ్యాంగ్ చేసుకోవచ్చు అన్నమాట ఓకే ఇది దివాన్ కాట్ ఇది ఒక ర్యాక్ అన్నమాట ఓకే అట్లు పెట్టుకోవడానికి ఎప్పుడు కూడా నీట్గా అరేంజ్ చేస్తుంటాము ఓకే దాని లోపల మళ్ళీ బాక్సెస్ ఉంటాయి ఇలాగా ఇవి కూడా ఐకియా నుంచి తీసుకొచ్చాను దాంట్లో పెట్టుకోవడానికి అనమాట అంటే ఒక దాంట్లో టీషర్ట్స్ ఒక దాంట్లో ప్యాంట్స్ ఒక దాంట్లో డ్రెస్సెస్ ఇలాగా అరేంజ్ చేస్తాను నేను ఎక్కడక్కడ నీట్గా ఉండాలా ఓకే ఇది వచ్చేసరికి వార్డ్రోబ్ ఇది ఒక వార్డ్రోబ్ దీంట్లో అన్నీ కూడా మా వారి షర్ట్స్ ఉంటాయి అన్నీ కూడా మా వారి షర్ట్స్ ప్యాంట్స్ దొరుకుతాయి ఎందుకంటే ఆల్మోస్ట్ ఇంట్లో ఎక్కడైనా ఆడవాళ్ళు ఎక్కువ దొరుకుతాయి అంటారు కాదు మన ఇంట్లో మన మా వారిదే ఎక్కువగా డామినేషన్ అన్నమాట ఎక్కడ చూసినా బట్టలన్నీ మా వారివే ఓకే ఇది కూలర్ అన్నమాట చాలా మంచి కూలర్ ఏం కూలర్ ఇది ఓరియంటా ఓరియంట్ చాలా మంచి ఫ్రెండ్స్ ఏంటి ఇది తీసుకుని కూడా దగ్గర దగ్గరగా 7 ఇయర్స్ అవుతుంది ఇప్పటి వరకు ఒక్క చాలా అసలు ఏసీ కన్నా బాగా గాలి వస్తుంది అన్నమాట దీంట్లో చాలా మంచిగా ఉంటుంది ఇది ఏమో ఏమంటారు బీన్ బ్యాగ్ బీన్ బ్యాగ్ ఇక్కడ పెట్టాము బయట ప్లేస్ లేదు కాబట్టి ఇవన్నీ నా ఫొటోస్ ఇక్కడ ఇక్కడ ఫ్రేమ్ చేసాము రౌడీని చూస్తారా మీరు ఇవ్వండి రౌడీ కాలేజ్ డేస్ అన్నమాట అవి నా కాలేజ్ డే ఫోటో అది టీషర్ట్ ప్యాంటే రౌడీ అనమాట అప్పుడు రౌడే ఓకే ఇక్కడ ఒక ఫోటో ఇది వచ్చేసరికి నైట్ ల్యాంప్ అనమాట చాలా బాగా అనిపిస్తుంది నైట్లో పెట్టుకుంటే ఇవన్నీ నా బ్యాంగిల్స్ లోపల పెట్టాను వార్డ్రోబ్లో ఇంకా ఎక్కువైపోయి ఇక్కడ బాక్సెస్ పెట్టాను అనమాట ఇవి నా బ్యాంగిల్స్ ఇది చూసుకున్నట్టయితే ఇది నేను ఈ స్టాండ్ ఏదైతే ఉందో కనబడుతుంది ఇది యాక్చువల్ ఏంటంటే మనం ల్యాప్టాప్ పెట్టుకోవడానికి ఏమైనా టిఫిన్ చేయడానికి యూజ్ చేస్తారు బట్ నేనేంటంటే స్ట్రైట్నింగ్ చేసుకునేవి అవన్నీ కూడా దీని మీద పెట్టాను అనమాట హెయిర్ స్ట్రైట్నింగ్కి ఏ హెయిర్కి కావాల్సినవన్నీ ఇక్కడ ఉంటాయి ఇది వచ్చేసరికి నేను ఐక్యాలో తీసుకున్నా ఈ స్టాండ్ ఓకే ఈ బాక్స్ చూసారా ఇది కూడా ఇది నేను డీమార్ట్ నుంచి తీసుకున్నా దీంట్లో అవి ఉంటాయి ఓకే పిన్స్ బ్యాగ్ ఏమంటారు క్లిప్స్ అవన్నీ ఉంటాయి అన్నమాట సో ఇది ఒక స్టాండ్ ఈ బ్యాగ్స్ ఇంకా చాలా బ్యాగ్స్ ఉన్నాయి లోపల ఇవైతే ఇప్పుడు రెగ్యులర్గా యూజ్ చేసే బ్యాగ్స్ అన్నమాట ఓకే అక్కడ ఒక వాచ్ ఓకే ఇటు ఏసీ ఫిట్ చేయించాము చాలా మంచి ఏసీ క్యారియరు ఓ చాలా రోజులు అయింది ఫిట్ చేయించి బట్ అయినా ఒక్క ప్రాబ్లం కూడా లేదు మాకు ఓకే అది ఇదేంటంటే ఫ్లవర్స్ ఎల్లో రెడ్ వైట్ నేనే తీసుకొచ్చి ఫ్రేమ్ చేశాను ఇలా ఈ సైడ్ గ్రీనరీ ఉండాలంట ఏమంటారు ఈ డైరెక్షన్లో అందుకని అక్కడ తీసుకొచ్చి ఫ్రేమ్ చేశాను ఓకే ఇదంతా మా సెకండ్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ మనం వచ్చేసాము మన ప్లేస్కి ఏంటి కిచెన్ కిచెన్ చూపిస్తాను రండి భయపడకండి ఎందుకంటే మా కిచెన్ చాలా 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 చిన్నది కొన్ని కొన్ని పాతవి కూడా ఉంటాయి కిచెన్లో నేను పాతగా ఉన్న వస్తువుల్ని తీయకూడదంట అందుకని అలాగే పెడతాను అయినా మీకు చూపిస్తాను రండి ఒకసారి ఇప్పుడు ఆల్మోస్ట్ ఎక్కువ టైం ఇక్కడే స్పెండ్ చేస్తాం కాబట్టి ఖచ్చితంగా చూడాల్సిన ప్లేస్ ఇంకోటి ఏంటంటే మా హౌస్ నార్త్ ఫేసింగ్ అన్నమాట ఓకే ఇది ఆగ్నేయంలో ఉంది కిచెన్ రండి ఓకే ఇక్కడ వచ్చేసరికి ఏమంటారు దీన్ని ఇవి ఫ్లోర్ క్లీన్ చేయడానికి అన్నమాట షాంపూస్ ఇవి చిన్న చిన్న బాక్సెస్ అన్నీ కూడా ఇక్కడ పెట్టేస్తాం కప్స్
ఇవి లోపలికి రండి. ఇది వచ్చేసరికి గ్రైండర్ అన్నమాట, ఇక్కడ పెట్టాను. ఇది మిక్సీ. కాఫీ కప్స్ కొన్ని ఉన్నాయి, ఎక్కడ చూసినా మాకు కాఫీ కప్స్ కనబడతాయి మీకు, ఎందుకంటే కాఫీ కప్స్ కలెక్షన్ నాకు బాగా ఇష్టం. ఇది చూసేసరికి మనకి ఏంటంటే కవర్స్ అన్నమాట. కవర్స్ అన్నీ పెట్టుకోవడానికి ఇది ఐటీఐ నుంచి తీసుకొచ్చాను నేను. మనకి ఏమైనా కవర్స్ అవన్నీ కావాలి కదా అప్పుడప్పుడు, ఇక్కడ పెట్టేస్తే అక్కడ ఉండిపోతాయి అన్నమాట. ఇదేంటంటే బ్యాగ్స్ ఏమైనా ఉంటే ఇక్కడ హ్యాంగ్ చేసేస్తాము. ఓకే, దెన్ ఇక్కడేమో ఏమంటారు ప్రీతి జోడియాది మిక్సీ అన్నమాట. ఇక్కడ ఒక వాటర్ ప్లేస్ చేసాము. ఇది వచ్చేసరికి ఆటా. ఓకే, ఇది రైస్ కుక్కరు. దీని వెనకాల ఒక ఫోటో ఫిట్ చేశాను. కిచెన్లో కూడా దేవుడి ఫోటో ఒకటి చాలా మంచిది, అందుకనే అక్కడ ఒకటి ఫిట్ చేశాము. ఇంకోటి కిచెన్లో ఎప్పుడు కూడా కుండ ఉండాలి. ఓకే, మన అమ్మమ్మలు నానమ్మలు చెప్తారనమాట ఇంట్లో కుండ ఉంటే మంచిది, అందులో కిచెన్లో ప్లేస్ చేస్తే ఇంకా మంచిది, అందుకని ఇక్కడ ఒక కుండ ప్లేస్ చేశాము. వాటర్ బాటిల్ అనుకోండి. ఇది ఇంకా గ్లాసెస్ అవన్నీ, డెటాల్ది, స్పూన్స్. ఇక్కడ ఏంటంటే మసాలాస్ అవన్నీ పెడతాను నేను, లేదు క్లీన్ చేయించాను ఈరోజే. ఇది వచ్చేసరికి మా బాక్స్ అన్నమాట, లంచ్ బాక్స్ మేము తీసుకెళ్తూ ఉంటాము. ఇది స్టవ్. ఓకే, స్టవ్ ఎప్పుడు కూడా చేంజ్ చేయకూడదు. మళ్ళీ కొత్తగా వచ్చింది కదా, కొత్త మోడల్స్ వచ్చినాయి కదా అని చెప్పేసి మనం చేంజ్ చేయకూడదు, ఎందుకంటే లక్ష్మీదేవి కదా, అందుకనే ఎప్పుడు అలాగే పెట్టుకోవాలి. ఈరోజు మేము దోశ వేసుకుందాం. ఓకే, ఇటువండి, ఇది ఖజానా, మా ఇంట్లో ఉన్న పెద్ద ఖజానా చూడండి, బ్యాగ్స్. ఓకే, ఇది వచ్చేసరికి మైక్రో ఓవెన్. ఇదేం పెట్టామంటే ఏమంటారు ఇవి కదా, డ్రై ఫ్రూట్స్ అన్నమాట అవి. ఓకే, ఇది వచ్చేసరికి అంజీర్ రాలేదు నాకు అంజీర్ అది. ఇది మైక్రో ఓవెన్, అప్పుడప్పుడు మనం అలా స్ట్రక్ అయిపోతూ ఉంటాం అన్నమాట. ఇది బాక్సెస్ అన్నీ అన్నమాట, అన్ని ఐటమ్స్ ఉంటాయి మన ఇంట్లో, కిచెన్ ఐటమ్స్. ఎందుకంటే మనము ఫుడ్ లవర్స్ కదా, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫుడ్ చేసుకుంటాం అనమాట నాకు బాగా ఇష్టం. సో అన్నీ ఉంటాయి అన్నమాట. అయితే మిక్సీ అదే, ఇది చూడండి, ఒక లుక్ వేసేసుకోండి. ఇక్కడ పైన అన్ని బిందెలు అవి ఇవి కనబడతాయి మీకు, అవన్నీ నేను చూపించదలుచుకోలేదు. కింద చూడండి, ఇది ఒక స్టాండ్ అన్నమాట, ఏమంటారు దీన్ని, ప్లేట్స్ అవన్నీ పెట్టుకోవడానికి. ఓకే, ప్లేట్స్ పెట్టుకోవడానికి అక్కడ స్పూన్స్ అవన్నీ హ్యాంగ్ చేసాము. కింద వచ్చేసరికి మీకు ఏమంటారు అవి కనబడతాయి, గ్యాసు. ఇక్కడ చూసినట్టయితే చెరుకులు, మొన్న మేము సీహరికోట వెళ్ళామన్నమాట, వెళ్ళి అక్కడ నుంచి తీసుకొచ్చాము ఈ చెరుకులు. దీంట్లో రైస్ ఉంది. ఓకే, అది షింక్ అన్నమాట. ఓకే, ఇక్కడ వచ్చేసరికి ఒక క్లాత్ ఉంటుంది, డెటాల్. ఓకే, ఇది మా కిచెన్ చూసారా, ఇది కిచెను. ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫుడ్స్, మా హ్యాపీనెస్ కోసం, మాకు ఇష్టమైనవి వండుకొని తినడానికి. ఎక్కువ టైం ఎక్కడే ఉంటామో నేను అనుకో, నేను ఉంటా ఎక్కువ టైం, ఎందుకంటే ఈ ఫుడ్ ఎవరిని కదా. కదండి, ఇప్పుడు బాల్కానీలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఇది బాల్కానీ అన్నమాట. మేము ఆఫీస్ నుంచి వచ్చి ఎప్పుడైనా బయట నుంచి వచ్చినప్పుడు లేట్ అయిపోతుంది, 1 o'clock 2 o'clock కూడా అయిపోతుంది నైట్. సో అప్పుడు నిద్ర పట్టకపోతే నేను మా వారు ఇక్కడ చైర్స్ వేసుకొని కొంచెం రిలాక్స్గా మాట్లాడుకుంటూ ఉంటాం ఆఫీస్ విషయాలు. ఒక ప్లేస్ అన్నమాట, ఇంతకుముందు నేను చూపించాను. ఇక్కడ బ్లైండ్స్ అరేంజ్ చేశాము, ఎందుకంటే పావురాలు ఎక్కువగా వస్తాయి అన్నమాట. వ్యూ చాలా 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 బాగుంటుంది, వ్యూ కూడా చూపిస్తాను మీకు. ఓకే, బ్లైండ్స్ ఒకటి ఫిట్ చేయించాము. రండి, ఇది మా బాల్కనీ పేర్. ఇది కూడా మా వారు ఇచ్చిన టెడ్డీ బేర్ అన్నమాట. ఓకే, ఇక్కడ సీటింగ్ సెట్ చేశాము, చూపిస్తూ ఉండండి. ఇది కూడా మనకి ఏమంటారు సోఫాకి వచ్చింది అన్నమాట. సో ఇలాగ సెట్ చేశాము, సోఫాకి వచ్చింది. ఇక్కడ ఇలా ఒక 2 teddy bears ఇక్కడ పెట్టాము, ఇక్కడ రెడ్ కలర్ ఫ్లవర్స్ కూడా పెట్టాము, పెయింటింగ్ చేసాము. ఆ వీడియో కూడా ఉంది, లింక్ ఇస్తాము చూడండి మీరు. ఓకేనా, పెయింటింగ్, మా వారు చేసిన పెయింటింగ్ అన్నమాట. ఇది ఇక్కడ కూర్చోడానికి పీస్ఫుల్గా ఉంటుంది కదా అని చెప్పి యెల్లో కలర్ పెయింట్ చేయించాము, చేసుకున్నాము, చేయించాము కదా. ఓకే, ఇది ఫ్యాను, ఇది కొబ్బరికాయ అన్నమాట. మనం దర్గాకి వెళ్ళి వచ్చినప్పుడు ఇవి, సో ఇక్కడ ఎండబెట్టాము.
ఇక్కడ మేము నైట్ టైం ఎక్కువగా కూర్చుంటాం కాబట్టి పీస్ఫుల్ గా ఉండటానికి ఓకే నేను ఇక్కడ ఈ సౌండ్ బాక్స్ ని కూడా అరేంజ్ చేశాను ఫై సౌండ్ బాక్సెస్ సాంగ్స్ వినడానికి స్లో సాంగ్స్ పెట్టి అలా మాట్లాడుకుంటూ ఉంటే చాలా 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 బాగుంటుందన్నమాట ఇది వాళ్ళ పని ఓకే ఇది తమలపాకుల చెట్టుని చెప్పడం మర్చిపోయాను ఇంత ముందు ఎండిపోయింది మళ్ళీ తీసుకొచ్చి వేసాను అన్నమాట చాలా పెద్దగా ఉండే ఇంతవరకు మేము లాక్ డౌన్ లో ఇంటికి వెళ్ళినప్పుడు మా ఫామ్ హౌస్ కి ఒంగోల్లో అప్పుడు ఎండిపోయింది మళ్ళీ తీసుకొచ్చేసాను తమలపాకుల చెట్టు ఓకే ఇది ఇక్కడ ఇది కూడా సోఫాకే వచ్చిన సెట్ అన్నమాట ఇది కేంది ఇక్కడ ఒకటి ప్లేస్ చేశాను దీని మీద ఉన్నది మిర్రర్ అన్నమాట ఓకే ఈ ఒక ఫ్లేవర్ ఇది ఇది కూడా నేను ఐకియా నుంచి తీసుకొచ్చాను ఇక్కడ వచ్చేసరికి ఓల్డ్ చైర్స్ ఉన్నాయి కొత్త చైర్స్ ఎందుకులే అవి ఇక్కడ వేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి వేసేసాము ఇటు చూసుకున్నట్టయితే మీకు వాష్రూమ్ ఉంటుంది దానికి ఒక కర్టెన్ అరేంజ్ చేద్దామని అనుకుంటున్నా తీసుకొచ్చాను కూడా బట్ టైం లేదు అరేంజ్ చేయడానికి ఐ థింక్ సో ఇవన్నీ కూడా సండే సెట్ అవుతాయి అన్నమాట ఇది మా బాల్కనీ మీకు వ్యూ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం బాల్కనీ చూద్దాము బాగా ఎండ వస్తుంది బాగా ఏమంటారు చలికాలంలో బాగా చల్లగా ఉంటుంది మంచి వ్యూ ఉంటుంది అన్నమాట చూసారా ఇది మా వ్యూ బాల్కనీ వ్యూ అన్నమాట చాలా 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 ప్రశాంతంగా ఉంటుంది అక్కడ చూసుకున్నట్టే పార్క్ ఉంటుంది ఎల్లో కలర్ ఫ్లవర్స్ చెట్టు చెట్లు సూపర్ ఉండవు అన్నమాట వ్యూ ఇంకా మొత్తం తీయట్లేదు నేను ఎండ అయితే చాలా బాగా వస్తుంది ఇలా మేము ఎప్పుడైనా సండే ఇంట్లో ఉన్నప్పుడు చెట్లకి ఎండ తగలాలి కదా తమలపాకు చెట్టుకి అందుకని చెప్పేసి ఇది ఓపెన్ చేస్తూ ఉంటాను ఓకే సో ఇది మా వ్యూ అన్నమాట చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇలా నిలబడి మాట్లాడుకుంటుంటే ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటుంటే చల్లగా గాలి నైట్ టైం అయితే ఇంకా చాలా బాగుంటుంది ఇవన్నీ ఓపెన్ చేసి కూర్చుంటాం ఇక్కడ చిట్ చాట్ చేసుకుంటా చాలా సూపర్గా ఉంటుంది అన్నమాట ఒకసారి చూడండి ఇదిగోండి ఫ్లైట్స్ కూడా వెళ్తూ ఉంటాయి ఇటు పక్క ఓకే వెళ్తూ ఉంటాయి ఫ్లైట్స్ అది కూడా తీసాను ఇప్పుడు మీకు చూపిస్తా ఎండింగ్లో వేస్తా చూడండి మా ఇంటి పై నుంచి అలా వెళ్తూ ఉంటాయి అన్నమాట ఫ్లైట్స్ అప్పుడప్పుడు మేము బాయ్ 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 అని కూడా చెప్తూ ఉంటాము వాళ్ళు మనకి బాయ్ చెప్పారో లేదో మనకు అనవసరం అన్నమాట మనం చెప్తుంటాం బాయ్ 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 అని సో ఇదంతా వ్యూ ఓకే మీరు మా హోమ్ టూర్ అంతా చూశారు కదా నచ్చిందా మీకు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ మాకు ఇలాగే కావాలి మీరు సపోర్ట్ చేస్తూ ఉన్నట్టయితే ఇలా మంచి మంచి వీడియోస్ అన్నీ మీతో షేర్ చేసుకుంటాను ఓకేనా మన ఛానల్ నేమ్ ఏంటి హనీ షాకీ వ్లాగ్స్ లైక్ చేయండి రాక్ చేద్దాం ఓకే